ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంతరించుకుందామా. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో ప్రభువా మేము సజీవ లెక్కలో నిశ్చయించగలుగుతున్నామంటే అది కేవలం నీ దయ మాత్రమే తండ్రి. అలాగే ఈరోజు మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి విలువైన మాటలు మాతో మాట్లాడమని, మా అందరినీ మార్చమని, మనందరినీ నీ కొరకు నిలబెట్టుకోమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. 2 సమూయేలు 7:29. థై బ్లెస్సింగ్ లెట్ ద హౌస్ ఆఫ్ థై సర్వెంట్ బి బ్లెస్డ్ ఫర్ ఎవర్. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానము బట్టి దేవుడికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక. అలాగే ఈ గొప్ప వాగ్దానం మనందరి కుటుంబాల్లో దేవుడు నెరవేర్చునుగాక, ఆమేన్. కీర్తనకారుడైనటువంటి దావీదు మహారాజు చేసినటువంటి ప్రార్థనని దేవుడి సన్నిధిలో, దేవా నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము కూడా ఎలా ఉండాలని కోరుకున్నాడు దేవుడి సన్నిధిలో, ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడండి. నిజంగా దేవుడు ఆ విధంగానే దావీదుని ఆశీర్వదించాడు. దావీదు కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. మరి అదే వంశావళిలో నుంచి మరి యేసుక్రీస్తు ప్రభువారు రావడము మరి తరతరాలకి ఆశీర్వాదకరంగా మార్చబడ్డము. నిజంగా దావీదు యొక్క ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు. ఈరోజు మనము కూడా దేవుడి సన్నిధిలో ఒకే ఒక ప్రార్థన చేసేవారిగా ఉండాలండి. దేవా మరి నిరంతరము నా కుటుంబము నీ సన్నిధిలో ఆశీర్వదించబడాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ధనధాన్యాలతోనో లేకపోతే లోకంలో ఉన్నటువంటి సంపదతోనో ఈ లోకంలో ఉన్నటువంటి భోగభాగ్యాలతో నా కుటుంబము ఆశీర్వదించబడాలి అనే కంటే దేవుడి యొక్క సాన్నిధ్యములో ఉండి నిత్యము దేవుడి చేత ఆశీర్వదించబడే జీవితము అలాంటి కుటుంబాలు కలిగి ఉండడం మనకెంతో ఆశీర్వాదకరం. అలాగే బహు తరములకు దీవెనకరంగా ఉంటాయండి మన కుటుంబాలు. ఈరోజు ఎంతమంది కుటుంబ సమేతముగా దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామో, మరెంతమంది కుటుంబ సమేతముగా దేవుని సన్నిధిలో మనము కనిపిస్తున్నామో. మన జీవితంలో మెండైన దీవెనలు పొందాలి అంటే తప్పకుండా కుటుంబ సమేతముగా మనం దేవుని సన్నిధిలో కనబడాలి. మరి దేవుడు సేవకుడు అయినటువంటి యెహోషువ ఒక మాట చెప్పాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనంలో చివరి భాగాన్ని చూద్దాం. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము అనెను. మరి దేవుడు సేవకునేటువంటి యెహోషువ చెప్తున్నటువంటి సాక్ష్యం ఎంత గొప్ప మాట కదండి. నేను నా కుటుంబము అంత కూడా మేము యెహోవానే సేవిస్తాము, దేవుణ్ణే మరి నమ్ముకుంటాము, దేవుడి పైన ఆధారపడి మా జీవితాలని కొనసాగిస్తాము అని చెప్పి యెహోషువ ప్రజలందరి ఎదుట కూడా ఒక గొప్ప తీర్మానం చేశాడండి. మరి ఈరోజు మన కుటుంబం పరిస్థితి ఏంటి? ఈరోజు మనం అందరం కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? కుటుంబ సమేతముగా దేవుణ్ణి సన్నిధిలో గడుపుతున్నామా? లేకపోతే ఇండివిజువల్గా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఎవరు ఒక్కొక్కరు ఏ విధంగా ఉంటారు అంటే, కుటుంబంలో ఉండే వాళ్ళందరూ కూడా వెరైటీగా ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘానికి పోవడము, ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో ప్రార్థన చేసుకోవడము, కుటుంబముగా కలిసి ప్రార్థన చేసుకోరు. నేను ఆ సంఘానికి వెళ్తున్నాను, నా స్టైల్ ఇది, నేను ఈ సంఘానికి వెళ్తున్నాను, నా పరిస్థితి ఇది అన్నట్లుగా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవించే వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయండి. కానీ మనమందరము కూడా క్రీస్తులో ఒక భాగం. ఈ కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు భూమి మీద అనుభవిస్తే మనము ఈ కుటుంబ వ్యవస్థనే పరలోక రాజ్యంలో కూడా మళ్ళీ చూడగలుగుతాం. అందుకనే దేవుడు కుటుంబంలో ఐక్యత కలిగి ఉండడము ఎంతో మేలు, అలాగే ఎంతో ఆశీర్వాదం. కాబట్టి కుటుంబంలో మనం దేవుడి సన్నిధిలో ఐక్యత కలిగి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు మన జీవితాల్లో చేస్తాడు. అలాగే ఈ కుటుంబమే రేపొద్దున పరలోక రాజ్యంలో కూడా దేవుణ్ణి ఆరాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు సాతాని దాడి అంతా కూడా మరి కుటుంబ వ్యవస్థ మీదేనండి. చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, కాపురాలు కూలిపోతున్నాయి, కుటుంబాలు కలిసి జీవించడం లేదు. ఒకే ఒక్క ఫ్యామిలీలో అందరం ఉన్నప్పటికీ కూడా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నాము, మరి ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము, కానీ కుటుంబంలో ఒక ఐక్యత కానీ కుటుంబంలో ప్రేమ కూడా లేకుండా చల్లారిపోతున్నాము. మరి కుటుంబ వ్యవస్థ మీద దాడి ఈరోజే కాదండి, ఎప్పటి నుంచో జరుగుతూ వస్తుంది. మరి దేవుడి సేవకుడైనటువంటి మోషే ఇస్రాయేల్ ప్రజల్ని మరి బానిసత్వం నుంచి విడిపించడానికి అని చెప్పి ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, మరి ఫరో అంటాడు, సరేనయ్యా మీరు ఒక్కరు వెళ్ళి మీ దేవుణ్ణి ఆరాధించండి, మీ పిల్లలు మీ యొక్క భార్యలు మీకున్న సమస్య ఇక్కడే ఉంటుంది, వెళ్ళండి అంటే మోషే ఒప్పుకోడు. మేమందరం వెళ్ళాలి అంటే మరి అసలు పంపించడు అనమాట ఫరో. ఫరోకు అసలు ఇష్టం లేదు వాళ్ళ కుటుంబంగా వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడము.
సో తర్వాత ఏమంటాడంటే, సరే నువ్వు నీ భార్యలు వెళ్ళండి, మీ పిల్లలు మీ యొక్క పశువులు ఇక్కడే ఉంటాయంటే అయినా కూడా ఒప్పుకోడు. తర్వాత అంటాడు, మీ పశువులు మాత్రం ఉంటాయి, మీరు మీ పిల్లలు వెళ్ళండి అనేసి అయినా కూడా ఒప్పుకోడు. కానీ దేవుడు ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు కలిగిన దానితో వాళ్ళంతా కుటుంబముగా దేవుని సన్నిధిలోకి వచ్చి ఆరాధించాలని దేవుడు ఆశపడ్డాడు. అలాగే వాళ్ళని ఆ బానిసత్వంలో నుంచి విడిపించాలి కాబట్టి వాళ్ళు కలిగిన దానితో పాటు వాళ్ళు బయటికి రావాలి కాబట్టి ఆ వచ్చే వరకు కూడా మరి దేవుడు వాళ్ళకి ఎన్నో అద్భుతాలు చేసేసి ఐగుప్తి దేశంలో నుంచి బయటికి తీసుకొని వస్తాడు. ఈరోజు మనం దేవుడి సన్నిధిలో కుటుంబంగా వస్తే మనకు కలిగినది కూడా ఆశీర్వదించబడుతుందండి. దేవుడి సన్నిధిలో మన కుటుంబము వర్ధిల్లుతుంది, మనం కలిగినటువంటి ఏదైనా కూడా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు నీ కుటుంబంలో లోటు ఉందా, నీ కుటుంబంలో ఏదైనా కొరత ఉందా, లేకపోతే ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా, కుటుంబముగా కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు దాన్ని అద్భుతంగా మారుస్తాడండి. మన దేవుడు కొరతల్ని అద్భుతాలుగా చేసే దేవుడు. మన దేవుడు మరి ఏది కూడా ఆయనకు అసాధ్యం లేదండి. మనం దేవుణ్ణి నమ్మితే దేవుడు కార్యాలు ఆయన జరిగిస్తాడు మన జీవితంలో. మరి ఏసయ్య భూమి మీద ఉన్నప్పుడు అనేకమైన చోట్ల అనేకమైన అద్భుతాలు చేశాడండి. మనందరికీ తెలుసు, కానాను యొక్క విందులోకి దేవుడు వెళ్ళినప్పుడు నీళ్ళని ద్రాక్షరసంగా మార్చేశాడండి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి పెట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన అద్భుతాలు దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఏసయ్య మన జీవితంలో ఉంటే, ఏసయ్య మన కుటుంబంలో ఉంటే మనకి ఎక్కడ కూడా కొరత అనేది ఉండదు. కానీ ఈరోజు ఆ విధంగా లేదండి కుటుంబ వ్యవస్థ. మరి కుటుంబం అంతా కూడా చల్లా చెదురైపోయేటట్టుగా సాతాను యొక్క చేతిలో కబ్బంది హస్తాల్లో బందీలు అయిపోయారు. ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవించడం ద్వారా సాతాను యొక్క పవర్ పెరిగిపోతుందండి. కుటుంబాలపైన జాగ్రత్త. దేవుడి సన్నిధిలో కలిసి ప్రార్థించేటువంటి కుటుంబంగా మనం ఉండాలి. భార్యాభర్తలుగా కలిసి ప్రార్థించే కుటుంబంగా మనం ఉండాలి. మన బిడ్డలతో పాటు కలిసి ప్రార్థించేటువంటి కుటుంబంగా మనం ఉండాలండి. ఈరోజు నుంచి మన చిన్న బిడ్డల్ని, మన యవనస్తులైన బిడ్డల్ని మనం ప్రార్థనతో మరి కంచె వేసుకొని కాపాడుకోగలిగితేనంటే రేపు వాళ్ళు దేవుడి సన్నిధిలో నిలబడగలుగుతారు. లేకపోతే ఈ రోజున్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైనటువంటి దినాలలో, పాపము పొంచి ఉన్నటువంటి దినాలలో మనం ఉంటున్నాము. మరి ఇలాంటి సమయంలో మన కుటుంబాన్ని మనం కాపాడుకోవడం చాలా అవసరం. అంతేకాకుండా కుటుంబాల కోసం ప్రార్థన చేయడం చాలా అవసరం అండి. మరి సాతాను యొక్క మరి దాడిలో నుంచి మనం తప్పించబడాలి అంటే మన కుటుంబం చుట్టూ కూడా మనం కంచె వేసుకోవాలి అంటే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన మనకి ప్రాకారంగా ఉంటుందండి. ప్రార్థన మన ఇంటి చుట్టూ కూడా కంచె వేస్తుంది. సాతానికి ప్రార్థన అంటే చాలా భయము. మరి క్రైస్తవులుగా మనం పాటలు పాడతాము, వాక్యం చదువుతాము, ప్రార్థన చేయాలంటే మాత్రం చాలామంది చేయలేరండి. సాతాను కూడా దేవుని దూతేనండి. దానికి చాలా చక్కగా పాటలు పాడుతుంది, దేవుని ఆరాధిస్తుంది. బైబుల్ అన్నీ కూడా సాతాను కూడా తెలుసు, మనకంటే ఎక్కువగా తెలుసు. మరి మనకంటే దేవుని యొక్క శక్తి సాతానికి బాగా తెలుసు అండి. మరి సాతానికి ఒక్కటి చేయలేదు, ఏంటి తెలుసా? ప్రార్థన. కాబట్టి మనం ఆ ప్రార్థన చేయగలిగామనుకోండి, సాతాన్ అక్కడి నుంచి పారిపోతుంది. ఏ కుటుంబంలో మోకాలేసే వాళ్ళు ఉంటారో అండి, ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. కాబట్టి మనం దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థించే వారిగా ఉండాలి. కుటుంబముగా మన జీవితాల్లో ఒక ప్రార్థన ధూపం అనేది మన ఇంట్లో వేయాలండి. మరి యోబు తన జీవితంలో ప్రతిరోజు పొద్దునే లేచి మరి దేవుడికి బలి అర్పించేవాడు. తన పిల్లల కోసం ప్రార్థించేటువంటి బలిపీఠాన్ని కట్టుకున్నాడు. దేవుడి సన్నిధిలో ప్రతిరోజు బలి అర్పించే వాళ్ళుగా ఉండాలి. ఈరోజు మనం బలి అర్పించాల్సిన అవసరం లేదండి, బలిపీఠాలు కట్టాల్సిన అవసరం లేదు. కానీ మనం మోకరించి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. మన కుటుంబాలు కట్టబడాలి అంటే మనం ప్రార్థన చేయాలి. మన బిడ్డల భవిష్యత్తు మెరుగు చేయబడాలి అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే కార్యం మరి ఏది చేయలేదండి. మరి ప్రార్థించే క్రైస్తవుడు నిజంగా గర్జించేటువంటి సింహంలాగా ఉంటాడు. సాతాను అలాంటి వ్యక్తిని చూసినప్పుడు భయపడుతుంది. అందుకేనండి మనం ఏమైనా చేయగలుగుతాం కానీ ప్రార్థన చేయలేము. ప్రార్థన చేయకుండా సాతాను మన జీవితాల్లో ఆటంకపరుస్తూనే ఉంటాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే సాతాను నీ మీద దాడి చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆ దాడిని ఎదిరించాలి అంటే నువ్వు ప్రార్థనలోకి రావాలి. ఏదైతే సాతాను మన జీవితంలో మనం చేయకూడదని అనుకుంటుందో మనం దాన్నే చేయాలండి. అప్పుడే మనం సాతాను జయించగలుగుతాం. కాబట్టి ఈరోజు మన కుటుంబం ఎన్నటికెన్నటికీ ఆశీర్వదించబడాలి అంటే, మన కుటుంబం ఆశీర్వాదానికి కారణంగా ఉండాలి అంటే, మన జీవితాల్లో ప్రార్థన చాలా అవసరము. ప్రతిరోజు మన ఇంట్లో కుటుంబ ప్రార్థన అనే ధూపం వేయడం కూడా చాలా అవసరం. కుటుంబం అంటే సహించుకోవడం అండి. కుటుంబం అంటే ఒకరిని ఒకరిని ప్రేమించుకోవటం. కుటుంబం అంటే ఐక్యత కలిగి ఉండటం. కాబట్టి దేవుని కుటుంబము అంటే అది పరలోక రాజ్యమే. కాబట్టి ఈరోజు మనందరం కూడా పరలోక రాజ్యాన్ని భూలోకంలో అనుభవించాలి అంటే కుటుంబముగా దేవుణ్ణి మనము ఆరాధించాలి. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించేదామని యెహోషువా చెప్పినట్లుగా మనం కూడా ఆ గొప్ప తీర్మానంతో వెళ్ళినట్లయితే, మరి ఏ విధంగా దావీదు వంశావళి ఇప్పటికి కూడా ఆశీర్వాదకరంగా ఉందో మనం కూడా ఆ విధంగా ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని కూడా మారుస్తాడు. ఆ విధంగా ఆశీర్వదించబడడానికి మనందరికీ దేవుడు సహాయం చేయను కాక. పరిశుద్ధుడైన తండ్రి,
ఈరోజు ఇచ్చిన వాగ్దానం ఎంతో గొప్పది అయ్యా. మమ్మల్ని మా కుటుంబాలని చేతులకు అప్పగించుకుంటున్నాం. మేమందరం కూడా ఎన్నటికెన్నటికీ ఆశీర్వాదకరంగా మార్చబడాలని కోరుకుంటుండగా ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితాల్లో మా కుటుంబ జీవితాల్లో నెరవేర్చమని ఏ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.